భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు జిల్లాలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు భేటీ అయ్యారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి రమేష్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా ప్రెస్ క్లబ్ లోని సివై చింతమణి కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరిగింది. జిల్లాకు చెందిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల గత కొంతకాలంగా ప్రెస్ క్లబ్ అందరికీ అందుబాటులో లేకపోవడం నిర్వహణకు నోచుకోకపోవడం అందరికీ తెలిసిందే. దీనిపై జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఆదేశాలను అనుసరించి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి రమేష్ జిల్లాలోని వివిధ వర్గాల జర్నలిస్టులతో ప్రెస్ క్లబ్ భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రెస్ క్లబ్ మెరుగైన నిర్వహణకు సంబంధించి పలువురు జర్నలిస్టులు ఈ సందర్భంగా సలహాలు సూచనలు అందజేశారు. భవిష్యత్తు కార్యాచరణపై వారి అభిప్రాయాలను వెల్లడించారు. వీలైనంత త్వరగా ప్రెస్ క్లబ్ ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీని నిర్వహణకు సంబంధించి సీనియర్ జూనియర్ జర్నలిస్టుల సమన్వయంలో నిబంధనలను అనుసరించి ఒక అడ్హక్ కమిటీ నియమించాలని అధిక సంఖ్యలో మీడియా మిత్రులు అభిప్రాయపడ్డారు. విభేదాలు లేకుండా సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి రమేష్, ఏపీఆర్ఓడి ఏపీఆర్ఓడి నారాయణరావు, పీఆర్ఓఎం వాసుదేవరావు, ఏవీఎస్ సత్యనారాయణ, జిల్లాకు చెందిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ శాంక్షన్ చేయడం అనేది చాలా గొప్ప గతంలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా కృషి వల్ల ఈరోజు సాధ్యం చేయడంలో కొంత తప్పని అందరూ గుర్తించాలి. ఐఎంఆర్కి కొంత డబ్బులు వచ్చినా సరే గవర్నమెంట్కి మిగిలిన ఎంపీ గ్రాంట్స్ నుంచి ఎంపీలు అందరూ కాగలేయడం అంతా కూడా చాలా పెద్ద ఇద్యోగంలో భావించేంత కష్టం కాబట్టి వాళ్ళందరినీ మనం గుర్తించుకోవాలి. రానున్న రోజుల్లో ముందుకెళ్తే మన అంతా ప్రెస్ క్లబ్ అనేది చాలా మంచి బాగా నడుచుకోవచ్చు. నెక్స్ట్ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయితే ఇంకా ప్రెస్ క్లబ్ చాలా మంచి బాగా జరుగుతుంది. కాబట్టి మెయిన్ అంటే ఈ ప్రెస్ క్లబ్ని జిల్లా కలెక్టర్ గారికి అప్పచేస్తూ కలెక్టర్ గారు మా పంపేస్తూ నిర్ణయించడం వల్ల మా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు సమావేశం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ రకంగా ప్రెస్ క్లబ్లో మనం మెంబర్షిప్ అలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి మీ అంతా నిరూపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా ఒక ప్రెస్లో యూనిటీ ఏదైనా ఉంటేనే ఎవరైనా సరే ఒక ఏదైనా ఒక శాంక్షన్ చేయాలి లేకపోతే ఏదైనా చేస్తారు. కాబట్టి అదంతా కూడా ఏదంటే దునియాలో అందరికీ రకరకాలు ఉంటాయి. కానీ అందరి కలిక సమిష్టి ప్రయోజనం కోసం అనేది ఒక ప్రెస్ క్లబ్ ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ నడవాలి మీ అందరి సలహాలతో. ఎందుకంటే ఈ ప్రెస్ క్లబ్ని ఒక పేరులో తీసుకోవడానికి ఎవరన్నా చెప్పాలంటే ఇది నా మందపడినట్టు ఇది నా బిడ్డ. ఎందుకంటే నేనే దీని తాలూకా కాగితాలు కరెక్ట్గా తెలుగు అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినప్పుడు కానీ అన్నింటికీ నా మమ్మ సరే తర్వాత ఎన్నో డెవలప్మెంట్ జరిగింది. విడిపోవడం అనేది కూడా విడిపోవడం దీన్ని మళ్ళీ మన చేతుల నుంచి మనం దీని గవర్నమెంట్ చేతులు కరెక్ట్ దీని వల్ల అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ నౌ ఐ హోప్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ బిగినింగ్. ఇది మనందరం కూడా సామర్థ్యపూర్వకంగా కూర్చొని ఎట్లా వాళ్ళ పరిష్కరించుకొని దీన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడానికి మనందరం కూడా చెయ్యి కలిపి రావాలని సరే అందరికీ ఎవరి మనసులో వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి వాటిని వారు షార్ట్అవుట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలని అటు గవర్నమెంట్ వాళ్ళు కానీ మనం కానీ మనలో ప్రతి ఒక్కరూ కోరుకునేదే.